ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు ఈ రోజుకు వాయిదా పడింది. తనపై రెండవసారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై విచారణకు రాగా ఒకే ఆరోపణపై రెండవసారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది. వేరే అంశాలు ఏవీ నోట్ ఫైల్లో లేవని బెంచ్ పేర్కొంది. ఛార్జిషీట్ 4 సార్లు వేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో సంబంధం లేకుండా రికార్డు ఉందంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది. పెగాసిస్ మీడియాతో మాట్లాడిన అంశాలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. పరిశీలించకుండా రెండవసారి సస్పెండ్ చేయటం చట్టవిరుద్ధమని పేర్కొంది. అవే ఆరోపణలపై రెండవసారి విచారణ ఏమిటంటూ ప్రశ్నించిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. అసలు గతంలో ఏం జరిగిందనే విషయానికి వస్తే, ఏపీ వెంకటేశ్వరరావు గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ ఫిర్యాదులు చేయడంతో ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయిల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేసి తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీ విధుల్లో చేరారు. అయితే రెండోసారి కూడా ఆయన్ను సస్పెండ్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్లో పిటిషన్ వేశారు. గత వారం జరిగిన కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక సాక్షులను ఏబీవీ బెదిరించినట్లుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అలాగే ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం దాఖలు చేసిన వ్రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ చెల్లదని, ఇది ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ద్వారా ఏబీవీ తిరిగి నియమించబడిన తర్వాత కూడా అవే ఆరోపణలతో రెండోసారి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.